హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్ వాళ్ళ వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే టీఎస్ఐస్ఆర్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అప్డేట్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి ఇంత మంచి న్యూస్ మీ ముందు దాకా నేను తీసుకుని వస్తున్నా కేవలం లైకే కదా అడిగేది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం టీఎస్ఐస్ఆర్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి ఎంబీఎంసీ కోర్సులు చేయడానికి అని చెప్పేసి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కాకేత యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈసారి కూడా కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేశారు గత టూ డేస్ బ్యాక్ జరిగినటువంటి మీటింగ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఐసెట్ సంబంధించిన ఎగ్జామ్ ఫీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ సిస్ట్ వాళ్ళకు అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఏప్రిల్ థర్డ్ రోజు రిలీజ్ కాబోతుంది నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ సెవెంత్ నుంచి స్టార్ట్ కాబోతుంది వితౌట్ లేట్ ఫీ అంటే లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ ఫిఫ్టీన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు విత్ థౌజండ్ రూపీస్ తోని థర్టీ జూలై వరకు కూడా వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇక ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండబోతుందంటే ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఆగస్టు ఫస్ట్ వీక్ కానీ ఆగస్టు సెకండ్ వీక్ కానీ ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది టూ సెషన్స్లో జరుగుతుంది మొత్తం మనకు ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే లాస్ట్ ఇయర్లో ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో సేమ్ అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంది మొత్తం ఏదైతే మనకు టూ డేస్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ జరిగే ఆలోచనలో ఉంది సో నెక్స్ట్ వచ్చే e exame e కంప్యూటర్ బేస్డ్ అంటే ఆన్లైన్లోనే ఎగ్జామ్ అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి ఇన్ష్యూట్ చేసుకోండి ఐసెట్కి సంబంధించి అంటే మొన్ననే ట్వంటీ ట్వంటీ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది వెంటనే మనకు ట్వంటీ ట్వంటీ వరకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఇది మొత్తం మీద అయితే మనకు ఐసెట్ ట్వంటీ ట్వంటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ ఐసెట్ ఎంసెట్ ఈసెట్ ఏదైనా సరే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయ్యి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ దాకా చేరాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో మీకు అవసరం ఉన్న లేకపోయినా మీ మిత్రులకైతే అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని నలుగురు షేర్ చేయడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఒక ఫ్రెండ్స్ జై హింద్